హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చేందుకు శ్రమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో మురుగునీరు మంచినీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాల పారిశుద్ధ్యం నిర్వహణపై చర్చ జరిగింది. హైదరాబాద్ లో 3866 కోట్లతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ డిసెంబర్ నాటికి 100% ఎస్టీపీ పనులు పూర్తి అవుతాయన్నారు. హైదరాబాద్ లో 37 చోట్ల ఎస్టీపీలు నిర్మిస్తున్నామని, హైదరాబాద్ కు 2000 ఎంఎల్డీలు మురుగునీటి శుద్ధీకరణ సామర్థ్యం ఉందని అసెంబ్లీలో వివరించారు. హైదరాబాద్ కు సాయం అడిగితే కేంద్రం పెద్దలు అమృత్ లో చేరాలన్నారని చెప్పారు. అధ్యక్ష, ముఖ్యంగా గౌరవ సభ్యులు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన వారు గాని, అదేవిధంగా మన పట్టణ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు గాని, కొంత ప్రత్యేకమైన కొంత అవగాహన కూడా మనం పెంచుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఒక నగరంలో, ఇప్పుడు హైదరాబాద్ నగరమే తీసుకుంటే, మన నగరం యొక్క విస్తీర్ణం 675 చదరపు కిలోమీటర్ల అధ్యక్ష, 675 స్క్వేర్ కిలోమీటర్స్. అయితే ఈ నగరంలో పడే ప్రతి చుక్క నీరు ఎట్లా ఎక్కడికి పోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మూడు వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. మొట్టమొదటిది, హైదరాబాద్లో ఎక్కడ ఒక వర్షపు నీటి చుక్కబడ్డా లేదా ఒక చుక్క మురికి నీరు ఇళ్లలోంచి ఉత్పత్తి అయినా, ఫ్యాక్టరీలోంచి ఉత్పత్తి అయినా, ఏదైనా కర్మాగారంలోంచి ఉత్పత్తి అయినా, అల్టిమేట్గా వాటికి మూడు మార్గాలు అధ్యక్ష. ఒకటి నాలాలు, రెండవది చెరువులు, అల్టిమేట్గా మూడవది మూసి అధ్యక్ష. ఇవన్నీ కూడా 94% మురికి నీరు హైదరాబాద్లో ఈరోజు గ్రావిటీ ద్వారా అల్టిమేట్గా మళ్ళీ కిందికి మూసిలోకి వస్తూ ఉంది అధ్యక్ష. మొదటి దశలో 985.45 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 60 పనులను చేపట్టడం అయింది. సి ప్రశ్నకి సమాధానం, జిహెచ్ఎంసి మరియు దాని చుట్టుపక్కల మున్సిపాలిటీలలో, మున్సిపల్ కార్పొరేషన్లలో మొదటి దశ కింద స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ పనులు చేపట్టేందుకు 985.45 కోట్ల మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. డి ప్రశ్నకు సమాధానం, అన్ని పనులు కూడా నిర్వహణ వివిధ దశల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23 తేదీ వరకు ఒక పూట బడులను నిర్వహించాలని విద్యాశాఖ తెలిపింది. ఇందుకుగాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఒంటి పూటకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. రసూల్పుర బస్తీలో స్థానిక నేత సాధా కేశవరెడ్డి పర్యటించారు. నూతన డ్రైనేజీ లైన్ పనులు ఏర్పాట్లపై ఆయన పరిశీలించారు. అర్జున్ నగర్ బస్తీ జ్యోతి స్కూల్లో డ్రైనేజీ పనుల ఏర్పాట్లపై స్థానికులతో కలిసి కేశవరెడ్డి పరిశీలించారు. సోమవారం నుండి పనులు ప్రారంభమవుతాయని ఆయన స్థానికులకు తెలిపారు. అనంతరం పోచమ్మ టెంపుల్, ఇందిరమ్మ నగర్లో జేకే డ్రైనేజీ లైన్ పొంగి పొరలడంతో గాల్ఫర్ సహాయంతో క్లీన్ చేయించారు. ఇప్పటికే హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ కొనసాగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎంసీ ట్రస్ట్ రూపకర్త జస్టిస్ ఎన్వి రమణ చెప్పారు. గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించినందుకు కేసీఆర్కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. భూమి పూజ చేశారు. హైదరాబాద్ హైటెక్స్ లోని ఐకియా వెనుక ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లీ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి రవీంద్రన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమ్మద్ అలీ, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస గౌడ్ పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్కు మరింత పేరొస్తుందని సీజేఐ అన్నారు. సింగపూర్లా హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలన్నారు. వచ్చే ఏడాది ఈ సమయానికి నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నారని సీజేఐ అన్నారు. The arbitration center, Hyderabad, the International Mediation and Arbitration Center. Now today we laid foundation and on behalf of Hyderabad International Arbitration and Mediation Center, I must thank the government of Telangana and the Chief Minister for giving a wonderful land in the heart of the city, a valuable land, as well as giving 50 crores of rupees for constructing the building. It's a great gesture and it's a big step in the arbitration movement in this country. 17th, 18th, when there is an international arbitration conference
in Dubai. And on behalf of Hyderabad International Mediation Center, they are showcasing their progress as well as the functioning of this center, so we can attract more international arbitration to this Hyderabad International Mediation Center. మీ అందరికీ కూడా మరి ఈ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు. ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మెడియేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి పొందాలని చెప్పేసి వచ్చే సంవత్సరం ఈ పాటికి మరి దుబాయ్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ ఆర్బిట్రేషన్ సెంటర్తో పాటు లండన్ ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్బిట్రేషన్తో పాటు సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అంత పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ మీ అందరికీ కూడా నమస్కారం. దేశవ్యాప్తంగా నిర్వహించే సర్వేలలో స్మార్ట్ సిటీగా పేరు తెచ్చుకునే హైదరాబాద్లో కూడా ఇంకా వ్యర్థాలకే పరిమితమవుతున్న జలాశయం ఉంది. 4 దశాబ్దాల కిందట తాగునీటి జలాశయంగా ఉన్న హుసేన్ సాగర్ ఇప్పుడు మురికి నీరు వ్యర్థాలకు అడ్డాగా మారింది. ఒకప్పుడు ప్రజల దాహం తెచ్చిన హుసేన్ సాగర్ ప్రజలు వాడి పడేసిన వ్యర్థాలతో విష పదార్థంగా తయారైంది. హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలు కంపు కొడుతున్నాయి. అటువైపు చూడాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. పాలకులు కూడా హుసేన్ సాగర్ పర్యవేక్షణకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు హుసేన్ సాగర్ నుంచి మరో ముంపు పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ ముప్పు ఏంటనే విషయంపై సిటీ విజన్ స్పెషల్ స్టోరీ మీకోసం. ప్రస్తుతం వ్యర్థాలతో నిండి ఉన్న హుసేన్ సాగర్ సందర్శకుల ప్రదేశం కూడా. ఎంతో మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఉదయం సాయంత్రం వేళలో సాగర్ కు వచ్చే సందర్శకులు దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు సైతం ముక్కు మూసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. నీటిపై పేర్కొన్న చెత్త తొలగింపు చర్యలు ఎప్పటికప్పుడు సాగడం లేదు. దీంతో జలాలపై పెద్ద ఎత్తున బ్లూ ఆల్గే చేరిందని, దానివల్లే దుర్వాసనతో పాటు ఇతర వ్యాధులు అలుముకునే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఎండలు తీవ్రమవుతున్నాయి. హుసేన్ సాగర్లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. దీంతో సాగర్ జలాలపై పెద్ద ఎత్తున బ్లూ ఆల్గే పేరుకుపోతోంది. నీటిపై తేలాడే తేలికైన పదార్థం కావడంతో బ్లూ ఆల్గే ఎక్కడ పైకి వచ్చినా ఒడ్డునకు చేరుతోంది. ఎన్టీఆర్ మార్గ్ బుద్ధ పూర్ణిమ ఆఫీస్ వైపు బోట్స్ క్లబ్ నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ మార్గాల్లో బ్లూ ఆల్గే భారీగా పేరుకుపోతోంది. సాయంకాలం హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరంగా గడిపేందుకు వచ్చే సందర్శకులు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాళ్ళల నుంచి వచ్చే మురుగు మొత్తం ఇందులోనే కలుస్తుంది. మొదటిసారి సీఎం అయిన తరువాత హుసేన్ సాగర్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన కేసీఆర్ మొత్తం నీళ్లను ఎత్తిపోయి కొత్త నీళ్లను నింపుతామని, కొబ్బరి నీళ్లు ఉండాలని, రూపాయి బిల్లా సాగర్లో పడినా కనిపించేంత తెల్లగా నీటిని తెస్తామన్నారు. గణపతి నిమజ్జనం హుసేన్ సాగర్ లో వేయకుండా హైదరాబాద్ చుట్టూ చెరువులను కూడా తవ్విస్తామని చెప్పారు. 6 ఏళ్ల కిందట అంటే 2016 ఏప్రిల్లో మంత్రి కేటీఆర్ కూడా హుసేన్ సాగర్ దగ్గర హడావిడి చేశారు. రేపే హుసేన్ సాగర్ దేవుడి గుండం అయిపోతుందనే లెవెల్లో మాట్లాడారు. ఎన్ని డబ్బులు ఖర్చైనా హుసేన్ సాగర్ ను మంచినీటి సరస్సుగా మారుస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. నాలాల డీసిల్టింగ్ ఏదైతే ప్రతి సంవత్సరం నాలాలు ఊడికత్తిత ఏదైతే కార్యక్రమం చేస్తామో ఆ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ పట్టణంలో దాదాపుగా ప్రధానమైన నాలాలన్నింటిలో కూడా 29 కోట్ల రూపాయల ఖర్చుతో ఇప్పటికే టెండర్లు పూర్తయినాయి, పనులు కూడా ప్రారంభమైనాయి. వర్షాలు ప్రారంభమయ్యే లోపలే ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి నాలాల పూడికతీత కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు ఈరోజు హుసేన్ సాగర్లో అత్యాధునికమైన లేక్ క్లీనింగ్ ఎక్విప్మెంట్, మనం ఇప్పుడు ప్రారంభించుకున్న యాంఫీబియస్ ఎక్స్కవేటర్ కానీ, అదే రకంగా ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ కానీ, అదే రకంగా ఒక బార్జ్ మౌంటెడ్ ఏరియేటెడ్ సిస్టమ్ కానీ, అంటే మీరందరూ కూడా ఈ మధ్యన పేపర్లో టీవీలో వార్తలు కూడా చూసే ఉంటారు. హుసేన్ సాగర్లో ఈ మధ్యన ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ ఇక్కడ విపరీతమైన దుర్గంధం వస్తూ ఉందనే ఒక వార్త కూడా చూసే ఉంటారు. అది ప్రధానంగా ఎండ తీవ్రంగా ఉండడం, ఇంకోవైపు ఈ అనరోబిక్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన సమస్య. మరి దాన్ని పరిష్కరించడానికి కూడా ఈ బార్జ్ మౌంటెడ్ ఏరియేటర్ సిస్టమ్ అనేది కూడా దానికి కూడా ఉపయోగపడుతుంది. అదే రకంగా మరి మన హుసేన్ సాగర్లోకి ఈ నాలాల డైవర్షన్తో దాదాపుగా రాబోయే రోజుల్లో ఏ రకమైన సీవేజ్ కూడా రాకుండా చేసేదానికి ఒకవైపు వీలుపడుతుంది.
అయితే ఆ తర్వాత పటంచెర్ నుంచి నాలాల డైవర్షన్ పనులను చేపట్టిన ప్రభుత్వం 2 నుంచి 3 నెలలు నిర్విరామంగా డైవర్షన్ కోసం ట్రై చేశారు కానీ అది కాస్త ఫెయిల్ అయ్యింది దీంతో చేసేదేమీ లేక ఊరుకున్నారు ఇక అప్పటి నుంచి నాసు తీసింది లేదు అప్పటికంటే హుస్సేన్ సాగర్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది సాగర్ నీటిపై తేలాడే చెత్త ఇతర వ్యర్థాలను తొలగించడానికి ప్రత్యేకంగా ట్రాష్ కలెక్టర్లు ఉన్నాయి అయినా బ్లూ ఆల్గే తొలగింపు చర్యలు లేవు దుర్వాసనను అరికట్టడంతో పాటు సాగర్ జలాల్లో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు బయో రిమిడియేషన్ చర్యలను ఇప్పటికీ ప్రారంభించలేదు హుస్సేన్ సాగర్లో నీటిని చేతితో తాకినా ప్రమాదమే అని అవి విషంతో సమానమని పలువురు విశ్లేషకులు అంటున్నారు మరి ఇప్పటికైనా సాగర్ను బాగు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు మేడ్చల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల 8వ తేదీన బండమాదారంలో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు పాలకూర తోటలో పనిచేసుకుంటున్న శంకరమ్మ మెడలోంచి నిందితుడు పుస్తల తాడు లాక్కెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు నిందితురాలిద్దరిని బౌరంపేట నివాసులు చిల్ల సంతోష్ చింతాకృష్ణగా బాలనగర్ సీసీఎస్ పోలీసులు గుర్తించారు వారి వద్ద నుండి 4 తులాల బంగారు గొలుసు ఒక సెల్ ఫోన్ కారు స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్కు తరలించామన్నారు ఇప్పటివరకు జరిగిన ఎంక్వైరీ ప్రకారం వారి పాత కేసుల్లో ప్రాపర్టీ అఫెన్సులు అయితే లేరు ఇంకా వేరే కేసెస్లో కూడా ఇంటర్మీడియట్ చేస్తూ ఉంటాయి ఎక్కడైతే సిమిలర్ కేసెస్ ఉన్నాయో వారు కూడా తీర్మానం చేసుకునే ఎక్కడైనా అవసరం ఉంటే బట్ ఇనీషియల్గా మన ఎంటర్ కేసులో మాత్రం వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సీసీ కెమెరా లేదని కాదు ఆ విలేజ్ కుగ్రామం కాబట్టి లోపల ఉంది బండమాదారం విలేజ్లో మెయిన్ శ్రీరంగపురం వచ్చేదాకా ఎక్కడ కూడా కెమెరా లేదు దానికోసం ఇన్స్పెక్టర్ గారు ఏదో పంచాయతీ నుంచి శాంక్షన్ చేయించి కొన్ని 2 లక్షలు సార్ 1,54,000 1,54,000 బండమాదారం వచ్చారు ఆ గ్రామంలో కనీసం సెంటర్స్లో అయినా ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్లేస్లో కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తే అట్లీస్ట్ మా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనకు ఆధారం దొరుకుతుంది ప్లస్ వేరే ఆధారాలు ఉన్నాయి మన సెల్ ఫోన్ ట్రాకింగ్ కానీ ఇతర అనేక రకాలు వారి ధారంగా సైంటిఫిక్గా చేశారు సో అవన్నీ సక్సెస్ఫుల్గా సొంత ట్యాక్సీగా తిప్పుకుంటున్నారు కానీ సొంత కారే ఉపయోగించారు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల యాజమాన్యాలను సైబర్ పోలీసులు అప్రమత్తం చేశారు సైబర్ దాడులపై ఆసుపత్రుల యాజమాన్యాలకు వీడియో రూపంలో అవగాహన కల్పిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు ఇటీవల విదేశాల్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రులు వైద్య కళాశాలల నెట్వర్క్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఘటనలు వెలుగు చూశాయి రోగుల వివరాలు వారు వాడుతున్న మందులు హెల్త్ రికార్డులు ఇతర టెస్టుల వివరాలన్నింటినీ దొంగలించారు ఆక్సిజన్ సరఫరాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు దీంతో యాజమాన్యాలు వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వచ్చింది జూబ్లీహిల్స్లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న మందుల దుకాణాల నెట్వర్క్ పైన సైబర్ దాడి జరగగా మరో డేటాబేస్ ఉండడంతో ముప్పు తప్పిందని పోలీసులు తెలిపారు కరోనా చికిత్సలకు ప్రసిద్ధి చెందిన ఓ ప్రభుత్వ ఆసుపత్రులపైన సైబర్ అటాక్ జరిగింది అధికారులు అంతకు ముందే మరో సాఫ్ట్వేర్లోకి డేటాబేస్ను మార్చడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు రోడ్ల మరమ్మతులు చేయాల్సిన జీహెచ్ఎంసీ అధికారులపై ఓ 11 ఏళ్ల బాలిక ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది రోడ్ల మరమ్మతులు చేయాల్సిన అధికారులు 4 నెలలు అవుతున్నా స్పందించకపోవడం విసుగు చెందిన ఆ బాలిక నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి రోడ్ల మరమ్మతులను మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ అధికారులపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేసింది ఈ మేరకు 11 ఏళ్ల బాలిక షహేర్ కౌర్ మాదాపూర్ డీసీపీ శిల్పవల్లికి కంప్లైంట్ చేసింది శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్తో పాటు సర్కిల్లో పనిచేస్తున్న ఇంజనీర్ పైన కేసు పెట్టాలని ఆ బాలిక పోలీసులను కోరింది ఈ కేసు వివరాల్లోకి వెళ్తే గతేడాది డిసెంబర్ 30న రహదారి ప్రమాదాల నివారణ కోసమంటూ నిర్వహించిన సమావేశంలో ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్ల మరమ్మతులకు సంబంధించి శేర్లింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ పలు సూచనలు చేశారట ఇందులో భాగంగా రహదారులపై వాహనాల వేగం తగ్గించడంతో పాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా డీసీపీ సూచించారట అయితే 4 నెలలు గడుస్తున్నా డీసీపీ సూచించినట్లుగా ఒక్కటంటే ఒక్క మరమ్మతును కూడా జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టలేదట దీంతో ఇదే విషయాన్ని ప్రస్తావించిన షహీర్ కౌర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్తో పాటు సర్కిల్లో పనిచేస్తున్న ఇంజనీర్పై కేసులు నమోదు చేయాలంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది
వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 23వ రోజు కొనసాగుతుంది. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దివంగత నేత భూమా నాగిరెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకల్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి భూమా కిషోర్ రెడ్డి తన సొంత స్థలంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే కొద్ది నిమిషాల్లో కిషోర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేశారనే క్రమంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా జగత్, విఖ్యాత రెడ్డి అక్కడకు చేరుకుని భూమా నాగిరెడ్డి దంపతుల విగ్రహాలను ప్రారంభించి పాలాభిషేకం చేశారు. ఈ ఘటనతో కిషోర్ రెడ్డి అనుచరులు అవాక్కయ్యారు. తిరుమలలో రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. తొలి రోజు సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై విహరించనున్నారు. 2వ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు మాట వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై ఊరేగనున్నారు. చివరి 3 రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మల్లయ్యప్ప స్వామి తెప్పపై దర్శనమివ్వనున్నారు. తెప్పోత్సవాలలో 13, 14 జరగాల్సిన వర్చువల్ అర్చిత సేవలను రద్దు చేసింది. ఈ నెల 17తో తెప్పోత్సవాలు ముగియనున్నాయి. ఎన్నో ఏళ్ల నాటి నుంచి తిరుమలలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని టీటీడీ వేద పండితులు చెప్పుకొచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ గేయ రచయిత కందుకొండ యాదగిరి మరణించారు. హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రముఖ రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. తెలంగాణ గొప్ప కవిని కోల్పోయిందన్నారు. ఆయన మృతి తీరని లోటని ఈటల చెప్పారు. కందికొండ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.